హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వాల్ టెక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ స్కీమ్ మేనిఫెస్ట్ బుక్ని ఆల్రెడీ మీరు చూస్తుంటారు. దీంట్లో వచ్చి హెడ్డింగ్లోనే చూడండి, 2007 ఇచ్చిన మాటకే పెద్ద పీట అనే టైటిల్ మీదనే ఈ బుక్ రూపొందించినారు. దీంట్లో వచ్చి ఎంతమంది బెనిఫిషరీకి ఎంతమంది స్కీమ్ వచ్చి వెళ్ళి చేరిందనే మ్యానుఫ్యాక్చర్ దీంట్లో ఉంటుంది. దీంట్లో వచ్చి చూడండి, 2 ఏళ్ళకి వచ్చి 6.60 కోట్ల మంది లబ్ధిదారులకు ₹95,615 కోట్ల వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క హౌస్ ఫ్యామిలీకి ఏ స్కీమ్ ద్వారా ఎంతెంత అమౌంట్ పడిందని ఫుల్ డీటెయిల్గా వచ్చి ఉంటారు ఫ్రెండ్స్. పైన చూడండి ఆ హౌస్ హోల్డ్ పేరు, దాని కిందనే చూడండి వాళ్ళకి ఏ స్కీమ్ మీద ఎంతెంత అమౌంట్ వచ్చిందని, కింద వచ్చి లాస్ట్గా టోటల్ అమౌంట్ కూడా ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసిన తర్వాతనే బెనిఫిషరీకి ఇవ్వండి. ఎందుకంటే మనకి వచ్చి అమ్మఒడి కానీ, చేయుత కానీ, చేదోడు కానీ ఇదంతా మనకు తెలుస్తుంది. సో అది మనం స్టేటస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కానీ ఈ వైఎస్ఆర్ ఆసరా, ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ వచ్చి మనకి అంతగా తెలీదు. ఎందుకంటే ఇది గ్రూప్లో ఉన్న వాళ్ళ చాలామంది కూడా తెలియదు. సో వాళ్ళ దగ్గర వెళ్ళి మనం స్కీమ్ బెనిఫిషరీ అవుట్రీచ్ సర్వేలో వచ్చి మనం అడిగినా కూడా వాళ్ళకి ఆసరా అంటే ఏంటో తెలియదు అంటున్నారు. సున్నా వడ్డీ ఏదైనా పడిందంటే మాకు తెలియదు అంటున్నారు. కానీ మనకి ఈ మేనిఫెస్టో లిస్ట్లో వచ్చి వాళ్ళకి ఏ స్కీమ్ వాళ్ళ ఏ డబ్బు పడినా మనకి పక్కగా ఉంటుంది. సో దీంట్లో వచ్చి మనం మెయిన్గా నోట్ చేయాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ ఆసరా, 2 సున్నా వడ్డీ, ఈ 2 మాత్రమే మెయిన్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా స్కీమ్ అంతా మన స్టేటస్లో తెలుసుకోవచ్చు. ఎట్లయినా ఈ 2 స్కీమ్ మాత్రం వాళ్ళ డాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో అది కూడా వాళ్ళ ఆర్బీని అడిగితే ఒకసారి కరెక్ట్గా చెప్తారు, ఒక్కొక్కరికి కరెక్ట్గా కూడా చెప్పరు. సో దానివల్ల ఈ 2 మనం నోట్ చేసుకుంటే, ఈ 2 స్కీమ్ మాత్రం మెయిన్గా మనం నోట్ చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి నెక్స్ట్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అప్పుడప్పుడు అడుగుతారు సచివాలయం వైస్గా, బెనిఫిషరీ వైస్గా నెక్స్ట్ ఏ స్కీమ్ పొందినారని మాకు లిస్టు పెట్టారని అడుగుతారు. సో మనం సెక్రటరీలో వచ్చి మన దగ్గర వాలంటీర్ దగ్గర అడుగుతారు. సో అప్పుడు మనకి పక్కగా మన కైలో డేటా ఉంటేనే వాళ్ళకి డేటా, కరెక్ట్ డేటా మనం ఇవ్వగలుగుతాము. సో ఓకేనా ఫ్రెండ్స్, దానివల్ల చెప్తున్నాను. సో నేను ఎగ్జాంపుల్ మోడల్గా చెప్తున్నాను. సో ఇలా ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. సో మెయిన్ మనకి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ. ఎందుకంటే ఈ 2 స్కీమ్ గురించి చాలా బెనిఫిషరీకి తెలియకుండా పోవడానికి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది చదువున్న వాళ్ళు ఉంటారు, చదవకున్న వాళ్ళు కూడా ఉంటారు గ్రూప్లో వచ్చి, వాళ్ళకి అంతా వచ్చి ఈ 2 స్కీమ్ గురించి ఎక్కువ తెలియదు. సో ఇప్పుడు మనం ఈ మేనిఫెస్టో బుక్ వాళ్ళ దగ్గర ఇచ్చి చేతిలో పెట్టేటప్పుడే వాళ్ళకే తెలుస్తాయి. సో మనకి ఇంత స్కీమ్లు ఇంత డబ్బు పడిందా అని ఇప్పుడే వాళ్ళు ఆశ్చర్యపడతారు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ మేనిఫెస్టో బుక్ వాళ్ళ చేతిలో పెట్టేసేటప్పుడు తర్వాత మళ్ళీ అడిగితే వాళ్ళు ఎక్కడో ఒకటి పెట్టేస్తాము, మళ్ళీ వెతకడానికి చాలా కష్టం అంటారు. సో దానివల్ల మనం ఈ బుక్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందే ఆ డీటెయిల్ అంతా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, సంక్షేమ క్యాలెండర్లు 2021 to 2022. సో దీంట్లో వచ్చి జనవరి, అంటే ప్రజెంట్ ఈ మంత్లో మనకి రాబోయే స్కీమ్ ఏంటంటే చూద్దాము. వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, 2వది వచ్చి జగనన్న అమ్మఒడి, నెక్స్ట్ పెన్షన్ పెంపు. సో మనకి ఈ మంత్ 1వ తేదీ పెన్షన్ పెంపు జరిగింది ఫ్రెండ్స్, నిన్ననే జరిగింది. సో 2250 నుంచి 2500కి పెంచినట్టు మనం నిన్ననే పెన్షన్ కూడా ఇచ్చేస్తాం. వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చి ఇంతవరకు అప్డేట్ రాలేదు ఫ్రెండ్స్, ఈ మంత్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారని. నెక్స్ట్ వచ్చి జగనన్న అమ్మఒడి మాత్రం ఈ మంత్ జనవరిలో లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది జూన్ మంత్కి పోస్ట్పోన్ చేసినారు. సో నెక్స్ట్ జనవరి 9వ తేదీ మొత్తం ఈబీసీనెస్ అమౌంట్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొత్తగా వచ్చిన అప్డేటు. సో దానివల్ల దీంట్లో వచ్చి ఆ ఈబీసీనెస్ని యాడ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై ఫ్రెండ్స్.